అమ్మా, వాడు పొడిచింది నా శరీరాన్ని, వాడు చంపింది నా శరీరాన్ని, కానీ మీరు చంపింది నా ఆత్మ గౌరవాన్ని, మీరు చంపింది ఆడపిల్లల భవిష్యత్తుని, ఆడపిల్లల భద్రతని. మూడు రోజుల్లో జగన్ నీకు అన్నయ్య అయ్యాడు, ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నీ చేశాడు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు పెట్టలేదమ్మా? తెలంగాణలో ఎన్కౌంటర్ కి అసెంబ్లీలో హారతి పట్టిన జగన్ నన్నెందుకమ్మా డబ్బులతో పూడ్చిపెట్టాడు? నేను మాలదాన్ననా? నాకు తెలీదు, నేను చంపబడితే అక్కకు ఉద్యోగం వస్తుందని, మీకు స్థలం పొలం వస్తాయని, బీటెక్ చేస్తే 10-15 లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్ వస్తుందనుకున్నా. నాకేం తెలుసు, నేను చంపబడితే మీ అకౌంట్లో 14.5 లక్షలు పడతాయని. వాడు నన్ను కొన్ని నిమిషాల్లోనే చంపేశాడు, మీరు మాత్రం నన్ను రోజూ చంపుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత కూడా మేం దళితులం, మేం మాలలం, మేం మాదిగలం, మమ్మల్ని రక్షించండి అని అడుక్కుంటున్న మిమ్మల్ని చూసి, బానిసల బ్రహ్మోత్సవాలు చూసి చచ్చిపోయినందుకు సంతోషంగా ఉంది. కులనాయకుల కుట్రల ప్రకారం చెక్కులు చేతికొచ్చాక, ఉద్యోగాలు, స్థలాలు, పొలాలు వాగ్దానాలయ్యాక మీ కళ్ళల్లో నీళ్లు లేవు, చూసుకున్నారా? చంపినోడికి అడ్డురాని చట్టాన్ని ధిక్కరించైనా నెత్తుటి బాకీ తీర్చుకోవలసిన మీరు రాక్షసుణ్ణి కాపాడే రాజకీయానికి లొంగిపోయారు, జగనన్న ఓదార్పుకి పొంగిపోయారు. తల్లిదండ్రులారా, ఇద్దరు కూతుళ్లను కనండి, ఒకరిని చంపితే రెండో బిడ్డకి ఉద్యోగం వస్తుంది, మీకు స్థలాలు, పొలాలు, అకౌంట్లో డబ్బులు వస్తాయి. కూతురుదేముంది, అనుబంధాలదేముంది, మనుషులదేముంది, మనుషుల ప్రాణాలదేముంది? ఒకరోజు బ్రేకింగ్ న్యూస్ అంతేగా, మరుసటి రోజు మరో రమ్య, మరో బ్రేకింగ్ న్యూస్. దళిత బిడ్డల మాన ప్రాణాలకు రేటు కట్టిన జగన్ రెడ్డి పాలనలో ఇదొక నిరంతర ప్రక్రియ.